చిత్తూరు జిల్లా వి కోటలో దశావతారం సినిమా తరహాలో ఓ సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు తన సాహస భక్తిని చూపించాడు. కరిపల్లికి చెందిన భక్తుడు ఆడి కృతిక సందర్భంగా సాహసోపేతంగా మొక్కు చెల్లించుకున్నాడు. వీపుకు కొక్కేలు తగిలించుకొని క్రేన్పై వేలాడుతూ గాల్లో సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేశాడు. దీంతో ఆ భక్తుడికి సుబ్రహ్మణ్య స్వామి నామాలతో కర్పూర హారతులు పట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ స్వప్న అందజేస్తారు. స్వప్న, ఎవరి భక్తుడు అసలు ఏంటి? ఒక అంటే మనం దశావతారం సినిమాలో చూసాం కమలహాసన్ కుక్కలా కట్టేసి వేలాడు తీస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా భక్తి పార్వశ్యంలో తేలాడుతూ ఒక్కసారిగా అందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువును తలుస్తూ ఉంటారు. అలాంటి సీనే ఈ రోజు మనం జరిగింది అనుకోవచ్చు. చిత్తూరు జిల్లా వి కోటాలో ఇది జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక భక్తుడు ప్రస్తుతానికైతే ఆ భక్తుడికి సంబంధించిన డీటెయిల్స్ పేర్లు అయితే మనకి ఇప్పటివరకు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అతను ఆడి కృతిక అనే ఫెస్టివల్ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటి ఈ ఫెస్టివల్ లో ముఖ్యంగా ఈ రోజు ఆయన పూర్తిగా కూడా అంటే కుక్కలుకి ఆయన కట్టుకుని దాన్ని వేలాడు తీస్తూ ఒక ట్రైన్ ద్వారా దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా ఆ ప్రయాణం సాగింది. దాంతో భక్తులందరూ కూడా ఆయన భక్తికి తన్మయత్నం చెందారని చెప్పుకోవచ్చు. భక్తులందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామి నామాలను పెట్టుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామి భక్తితో ఆయనను తెలుస్తూ అక్కడ హారతులు పట్టినటువంటి సిచ్యువేషన్ అయితే ఈ రోజు మనం చిత్తూరు జిల్లా ఈ ఫోటోలో చూస్తాము. మొత్తానికైతే భక్తి పార్వశ్యంతో ఈ రేంజ్ లో కూడా ఉంటుందా అనేది మాత్రం మనము ఈ రోజు చూసినటువంటి సన్నివేశాన్ని పెట్టుకొని అనుకోవచ్చు నరేష్. అయితే స్వప్న, ఇది సాంప్రదాయంగా వస్తుందా లేకపోతే ఈ భక్తుడు మొదటిసారి ఇలా చేశారా, మనకేం సమాచారం అంటుంది? ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇదైతే ఏమి ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం కాదు. ఎందుకంటే అలా కుక్కలకు తగిలించుకొని క్రేన్ పై వేలాడడం అనేది ఖచ్చితంగా ప్రాణాపాయానికి సంబంధించినటువంటి విషయమే. అది చేయడం ద్వారా ఖచ్చితంగా సాధారణంగా అయితే ఆ భక్తి పార్వశ్యంలో ఉన్నారు కాబట్టి ఏమి అది ఏర్పడలేదని చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే ఖచ్చితంగా అది ఆత్మాత్మ సదృశ్యమే అనుకోవచ్చు. ఎందుకంటే అలాంటివి చేయడం వల్ల ప్రాణాలు కూడా అపాయం ఉంది. అయితే ఈ ఈ ప్రస్తుతం ఈ భక్తుడు చేసినట్టు మాత్రం ఒక సాహసంగానే చెప్పుకోవచ్చు. అతనికి సుబ్రహ్మణ్య స్వామి మీద ఉన్న నమ్మకం ప్రకారం అలా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆయన చేశారు. అయితే అది చేస్తున్నంతసేపు కూడా భక్తులు కూడా అది చూడడం అనేది మొదటిసారి కాబట్టి వాళ్ళు కూడా తన్మయత్నం చెందారు. అక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం మొత్తము ఆ సుబ్రహ్మణ్య స్వామి నామాలతోటి ప్రజ్వలినటువంటి పరిస్థితి మనకు కనిపించింది నరేష్. థ్యాంక్ యూ స్వప్న.